హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నవనీత వెల్కమ్ టు స్మా తెలుగు హోమ్మేకర్ ఇవాళ నేను మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి అది మంతెన గారిది మంతెన గారి హెల్త్ డైట్లోంచి తీసుకొచ్చిన రెసిపీ అదేంటి అంటే తోటకూర సోయా గ్రాన్యుల్స్ కర్రీ ఇది ఆయిల్ లేకుండా చేస్తానండి ఏదైనా సరే మంతెన సత్యనారాయణ రాజు గారు ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా చేస్తారు నేను అలా చేయడానికి ట్రై చేస్తాను కానీ మరీ ఎండింగ్లో మనం తినలేము కాబట్టి కొంచెం యాడ్ చేశాను ఆయిల్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మనం తోటకూరని కట్ చేసుకొని కడిగి ఉంచుకోవాలి దాని తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి రెబ్బలు వేసి మనం రోట్లో దంచుకోవాలి అది కచ్చపక్కగా దంచుకున్నా సరే సో మనకు సరిపోయేంత కారం ఇక్కడే వేసుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నీళ్లు ఉడికించుకోవాలి నీళ్లు వేడి అవుతూ ఉంటే మనం కొన్ని సోయా గ్రాన్యుల్స్ని వేసి మనం నీళ్ళలో ఉడికించుకోవాలి సోయా గ్రాన్యూల్స్ అంటే మరి ఏదో అనుకోకండి మీల్ మేకర్ పౌడర్ లాగా దొరుకుతుంది బయట షాప్స్లలో సోయా గ్రాన్యువల్స్ అంటే మనకు ప్యాకెట్ ఈజీగా దొరికిపోతుంది సో నేను చిన్న కప్ అంతా వేశాను హాఫ్ కప్ వేశాను తర్వాత మనం తోటకూర కడుగుకుందాము తోటకూర కడిగిన తర్వాత అలాగే మనం ప్యాన్లో వేసుకోవాలి ఎలాంటి ఆయిల్ జీలకర్ర ఆవాలు అలాంటివి ఏమి వేయట్లేదు డైరెక్ట్ తోటకూర మనం ప్యాన్ మీద వేస్తున్నాము మనం వాటర్తో కడిగి ఉంటాం కాబట్టి ఆ వాటర్ ఏదైతే ఉంటాయో ఆ వాటర్తోనే మనకి ఉడికిపోతుంది తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసి బాగా కలుపుకోవాలి మరి ఆయిల్ లేకుండా రెసిపీ ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు అవునండి పర్వాలేదు మరీ తినలేము అన్నట్టుగా ఏముండదు తినొచ్చు బాగుంటుంది ఆకుకూరలు ఆయిల్ లేకుండా చేసుకున్నా బాగుంటుంది కూరగాయలు అయితే మనం తినలేము అసలు సో డైట్ చేసాము అనుకునే వాళ్ళు డెఫినెట్గా మీరు ఇలా చేసుకొని తినండి పర్వాలేదండి తినగలుగుతాం ఒక రెండు రోజులు మనం కంటిన్యూగా తిన్నాము అని అంటే మనకు మంచిగా అనిపిస్తుంది తర్వాత మనం ఉడికించుకున్న సోయా గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా మనము ఈ తోటకూరలా వేసి కలుపుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మనము పచ్చిమిర్చి దంచుకున్న దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసి దాంట్లోనే కొంచెం మెదుపుకోవాలి చేతుని నలిపి వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగా వస్తుంది చేతితోని మనం అదే రోట్లో వేసి దంచుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకొంచెము ఎక్కువ వస్తుంటుంది మనకి మంచి హ్యాపీగా తినగలుగుతాము ఇప్పుడు అదే రోట్లో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వాటర్ వేసి ఆ వాటర్ని కూడా మనం తోటకూరలో వేసి ఉడికించుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఆ కారం అనేది కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది కర్రీకి ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనకి దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పసుపు ఉల్లిగడ్డ తోటకూర సోయా గ్రాన్యుల్స్ అంతే ఎక్కువ లేకుండా ఎక్కువ ఇది లేకుండా పాత కాలంలో అయితే ఇలా వాళ్ళు అందుకనే ఆ కాలం వాళ్ళు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు మనము టేస్ట్ కావాలి దీనికి ఇంకేం యాడ్ చేస్తే ఇంకా ఎంత బాగా టేస్ట్ వస్తుంది అనుకుంటా రోజు రోజుకి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ వచ్చి టేస్టీగా తినడానికి అలవాటు పడి మనం ఇలా తినలేకపోతున్నాం ఇప్పుడు దీంట్లోకి మనం ఒక టమాటో వేసి కలుపుకోవాలి టమాటా అనేది మన ఇష్టం అండి ఆ ఫ్లేవర్ కావాలి అనుకున్నా కానీ ఇది కూడా మనం ఇది మంచి ఇంగ్రీడియంటే కాబట్టి దీనివల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ రాదు కాబట్టి వేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా నూనె లేకుండా మనం అయితే తినలేము కాబట్టి అలవాటు పడిపోయాం కాబట్టి నేను ఒక చిన్న టీ స్పూన్తోని ఆయిల్ వేశాను జనరల్గా అయితే మందెన గారి రెసిపీస్లలో ఆయిల్లో ఉప్పు అసలు ఉండదండి సో మనం ఇప్పుడు కొంచెం నూనె వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే మనకి తోటకూర సోయా గ్రాన్యుల్స్ కర్రీ రెడీ అయినట్టే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బా